तेलंगाणा प्रदेश कांग्रेस कमिटीलो मरोसारी विभेदालु तेरपैकी वच्चायि। गतंलो अलकतो काकपुट्टिंचिन सीरियल अंशं सद्दुमनिगिंदि अनुकुंटुन्न तरुणंलोने मरोसारी एसीसी कार्यक्रमाल अमलु कमिटी चैर्मन् ఏలేటి మహేశ్వర్డి అంశం తెర మీదకి వచ్చింది। టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు ఇవ్వడం వివాదానికి దారితీసింది। ఇదంతా పార్టీలో తనపై జరుగుతున్న కుట్రగా ప్రకటించిన మహేశ్వర్డి ఇక ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ పరిశీలకుల చర్చనీయాంశంగా మారింది। ఇక ఇది అంశంపై మరిన్ని వివరాలు ఆ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు। కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సద్దుమణిగా అనుకున్న విభేదాలు మరొకసారి తెరపైకి వచ్చాయి। ఈసారి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలటి మహేశ్వరరెడ్డి రూపంలో ఇది చర్చనీయాంశంగా మారింది। గతంలో జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఇతర నేతలకు సిఎల్పి నేత బట్టి విక్రమ ఆధ్వర్యంలో కొంతమంది సీనియర్లు ఏకం కావడం అనేది తీవ్ర కలకలం రేపిన ధర్మిల ఆ తర్వాత కొన్ని రోజుల పాటు నాయకులంతా తెరపైకి రాకుండా గుమ్మనంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూసాము। కాకపోతే మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యూ వచ్చినప్పటికీ అది దీక్షతో రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంలో జరిగిన దీక్షలో అది దూరమైంది। ఆ విభేదాలు కూడా దూరమై మళ్ళీ ఏకతాటిపుగా వచ్చినట్లు తెలుస్త సమాచారం వచ్చింది। ఏక ఒక సంకేతాలు పంపారు దీక్షలో పాల్గొని, కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే ఏలటి మహేశ్వరరెడ్డి అంశం తెర మీదకి రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో మరొకసారి కలవరపాటు గురి చేస్తున్న పరిస్థితి, ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఏకతాటిగా ముందుకు సాగుతారనుకున్న పరిస్థితిలో మరొకసారి ఏఐసీసీ అంశం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది। ఆయన ఇటీవల బీజేపీలోకి చేరతారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఈరోజు సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీసులు రావడం, అందులోనూ ఒక గంటలోనే వివరణ ఇవ్వాలని కోరడం అనేది అక్కడ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి మనస్తాపానికి గురి చేసిన విషయం తెలుస్తూ ఉంది। ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏఐసీసీ ఆయన తనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చే అర్హత లేదు, దీని వెనుక ఏదో కుట్ర ఉంది, దీన్ని నేను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దగ్గర చర్చించిన తర్వాతే మాట్లాడతాను అనే అంశాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి, మన టీ సిటీ విజన్తో ఎక్స్క్లూజివ్గా కూడా మాట్లాడిన సందర్భంలో ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది। ఇది తాజాగా ఒకవైపు సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర జరుగుతుంది, మరోవైపు ఏపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ ఒక అంశాన్ని అంటే భూ కుంభకోణాలను పర్యావరణ ధ్వంసాన్ని తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రభుత్వ అధినేతలు ఇలా ధ్వంసం చేస్తున్నారనే విషయంపైన వరుసగా ప్రజల్లోకి తెస్తూ మీడియా ముందుకు మీడియా ద్వారా ప్రజల్లోకి తెస్తున్నారు। ఈ తరుణంలోనే ఇది ఏలేటి మహేశ్వరరెడ్డి అంశం తెర మీదకి రావడం అనేది ఒకసారి పార్టీలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకు కనబడతా ఉంది। ఇక ముందు ఈ పరిణామాలు ఎటువైపు మలుపు తీస్తాయి, ఈ ఏఐసీసీ ప్రెసిడెంట్ ఏదైతే మల్లికార్జున్ ఖర్గే ఉన్నారో ఆయన జోక్యంతో సద్దుమనుగుతుందా లేదా, మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మహేశ్వరరెడ్డి కూడా అనే అంశం ఒక ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది। ఎటు దారితీస్తుందా అనేది రాజకీయ పరిశీలకుల్లో ఒక చర్చనీయాంశంగా అయితే మారిన పరిస్థితి। కెమెరా పర్సన్ దయాసాగర్తో శ్రీనివాస్ సిటీ విజన్ గాంధీభవన్ నుంచి।